హెచ్సిఏపై మాజీ కార్యదర్శి శేషనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్సిఏలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్నారు. హెచ్సిఏ కలెక్షన్ ఇన్ సెలక్షన్ గా మారిందన్నారు శేషనారాయణ. క్రికెట్ క్రికెటర్లు బ్యాక్ సీట్ కు వెళ్లిపోయారని విమర్శించారు. కమిటీ సభ్యులతో అజారుద్దీన్ కోఆర్డినేట్ చేసుకోవడం లేదని మండిపడ్డారు. అజారో డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని శేషనారాయణ ఫైర్ అయ్యారు. 2019 నుంచి ఇప్పటి వరకు హెచ్సిఏలో హెవీ కరప్షన్ జరిగిందన్న శేషనారాయణ హెచ్సిఏలో దేనికి లెక్కలు లేవన్నారు. హెచ్సిఏలో కుర్చీలు కొన్నామంటారు కానీ కుర్చీలు రావని, అలాగే జిమ్కు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు కానీ ఒక్క డంబెల్ కూడా రాలేదన్నారు. దుస్తులు కొన్నామంటారు కానీ బిల్లులు మాత్రమే ఉంటాయన్నారు శేషనారాయణ. ఇక లీగ్ ఆడాలంటే డబ్బులు కట్టాలని, లీగ్ సిస్టమ్ మాఫియాగా మారిపోయిందని శేషనారాయణ అన్నారు. అన్ని విషయాలపై విచారణ జరపాలని శేషనారాయణ డిమాండ్ చేశారు. టికెట్ల ధరలు ఇష్టం వచ్చినట్లుగా పెంచారని శేషనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యులకు టికెట్లు దొరకని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అసోసియేషన్కు కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయని చెప్పారు. వీఐపీలు సెలబ్రేషన్గా మ్యాచ్లకు వెళ్తున్నారని, వాళ్లు మ్యాచ్లు చూడరని, అక్కడికి వెళ్లడం వారికి స్టేటస్ అని చెప్పారు శేషనారాయణ. క్రికెట్ క్రికెటర్స్ బ్యాక్ సీట్ అయిపోయింది, కరప్షన్, సెలక్షన్, కలెక్షన్ ఇన్ సెలక్షన్ మెయిన్ ఇష్యూస్ అయిపోయాయి. సో ఈ అన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఒక ఫెసిలిటేషన్ ఫోర్స్ లెక్క దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఎంప్లాయీస్, వాళ్ళ జాబ్ స్కోరర్స్గా చేసా. దే హ్యావ్ నౌ బికమ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద సీఈఓ. సో వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాడు అజరుద్దీన్. సో ఆ చిక్కుకొని వాళ్ళు అదే సేమ్ అన్నట్టు ఎలెక్ట్ అయిన కమిటీతోటి కోఆర్డినేట్ చేసి పని చేసుకోవాలి. మీరేంటంటే గుడ్ లీడర్ విల్ టేక్ ఎవ్రీబడి టుగెదర్, బట్ ఏ డిక్టేటర్ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్, ఈ విల్ ఆల్సో డిస్ట్రాయ్ ద ఇన్స్టిట్యూషన్. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ సిన్స్ ఈయన డిక్టేటర్లా బిహేవ్ చేయడం వల్ల ఇన్స్టిట్యూషన్ డిస్ట్రాయ్ అయిపోయింది. సుప్రీంకోర్టు కమిటీని అపాయింట్ చేయాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ వెరీ క్లియర్లీ 2019 నుంచి ఇప్పటి వరకు హెవీ కరప్షన్ అండి, మామూలు కరప్షన్ కూడా కాదు. అసలు దేనికి లెక్కలు లేవు. కుర్చీలు కొన్నామంటారు, ఒక కుర్చీ రాలేదు. జిమ్కు అడ్వాన్స్ ఇచ్చారు 1 కోటి రూపాయలు అంటారు, ఒక డంబుల్ రాలేదు. సో బట్టలు కొన్నారంటారు, బిల్లు వస్తుంది, బట్టలు రావు. ఈ ఎంక్వైరీలో తప్పకుండా బయటపడతాయి. ఎందుకంటే అందరు మెంబర్స్ ఆర్ వెరీ ప్రోయాక్టివ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో దే మే బి సైలెంట్, నాలంటోళ్ళు కొంతమంది ఉంటారు, వీల్ కమ్అవుట్ ఓకలీ. బట్ నా కన్సర్న్ ఏంటంటే క్రికెట్ కానీ క్రికెటర్స్ని, వెన్ వీ కేమ్ ఆల్సో నేను ఐ ట్రై టు ప్రమోట్, ఎవరికైతే క్రికెట్గా అవకాశం లేదో ఆడటానికి వాళ్ళకి జిమ్ఖానాలో పిలిచి లీగ్ ఆడిపిస్తానని. బికాజ్ ఆ లీగ్ సిస్టమ్ కూడా ఒక మాఫియా లాగా అయిపోయింది. లీగ్ ఆడాలంటే డబ్బులు కట్టాలి, ఆ లీగ్ ప్లేయర్స్ కట్టాలి అంటే పేరెంట్స్, వాళ్ళు కోచింగ్కి వెళ్ళాలంటే డబ్బులు కట్టాలి. అసోసియేషన్కి కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయండి. అసలు నేను అడుగుతా ఉన్నాను, ఈ రేట్లు ఏంటి? 2500 మనం జనరల్ పబ్లిక్కి 500 రూపీస్ వాళ్లకు అవకాశం ఇవ్వాలి చూడడానికి. మనమే ఉండాలి, మన ఫ్యామిలీసే రావాలి, మన ఫ్రెండ్సే రావాలి. మనం అక్కడ వెళ్ళేసి చాలా మటుకు కార్పొరేట్ బాక్సెస్లో ఇట్ ఈస్ లైకే వాళ్ళు ఒక సెలబ్రేషన్గా పోతారు. వాళ్ళు మ్యాచ్ చూడడం ఏం చూసేది లేదు. అక్కడ బాటిల్స్ అరేంజ్ చేయడము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడము, మ్యాచ్ ఎవరు చూడరు, మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉండదు. అదేంటంటే ఒక సోషల్ అది అయిపోయింది, స్టేటస్ అయిపోయింది.